దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో కర్కటక రాశి వారికి 2022 సంవత్సరం మార్చి నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలని పాటించినట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది, అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ కర్కాటక రాశి మార్చి నెల రాశి ఫలాల్ని 2 భాగాలుగా విభజించినట్లయితే అందులో మొదటి భాగం అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఫలితాలు గనక చూసినట్లయితే ఈ కర్కటక రాశి వారికి కెరీర్ పరంగా బాగానే ఉండబోతుంది. అలాగే విదేశీ వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా బాగా ఉండబోతుంది. ముఖ్యంగా 5వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల విద్యార్థులకు ఇది మంచి సమయం. విద్యార్థులు శ్రద్ధగా అధ్యయనాల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబం విషయంలో ఇది మంచి సమయం అవుతుంది. ఇంకా మీ ఇంట్లో అంగారక గ్రహం పూర్తిగా కనిపించడం వల్ల పదోన్నతి పొందే అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామి మధ్య పరస్పరం విశ్వాసం అలాగే ఉంటుంది. ఏదేమైనా చిన్న చిన్న విషయాలపై తగాదాలు పడే అవకాశం ఉంది. 11వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల ఆదాయం పెరగడానికి మంచి సంకేతం. అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం అవుతుంది. అలాగే ఆఫీస్లో మీరు చేసిన పనిని మెచ్చుకోవచ్చు. ఇంకా చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే ఇప్పుడు మీకు ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే హనుమంతుణ్ణి ఆరాధించడం మంచిది. ఇక ఈ కర్కాటక రాశి వారికి 2022 మార్చి నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 2, 3, 11, 12 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లోనూ చేయవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లోనూ అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.